జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మోడీ గారు వన్ ఆన్ వన్ మాట్లాడుకుంది కూడా వీలేదో బాత్రూంలో నక్కి విన్నట్టుగా వార్తలు రాసే తప్పుడు వార్తలు రాసే ఏబిఎన్ రాధాకృష్ణ ఈనాడు రామోజీరావు టీవీ 5 బిఆర్ నాయుడు ఏమయ్యా మీ ముగ్గురికి ఇది కనిపించలేదా ఈ నోటీస్ కి సంబంధించి మీకు తెలియదా లేకపోతే తెలిసినా లేకపోతే దానికి మాకు వాటాలున్నాయి ఈ డొంక గదిల్తే మా బొక్క బగులుతుంది మాకు కూడా చంద్రబాబు నాయుడు గారు వాటాల్లో మాకు లావాదేవీలు ఉన్నాయని బయటపడతాయని చెప్పి భయంతో ప్యాంటులు తడుపుకొని వార్తలు రాయకుండా మూసుకున్నారా అని అడుగుతా ఉన్నా ఈ రోజు వీళ్ళే కాదు మాటకు వస్తే ఒక ఆయన ట్వీట్లు పెడుతుంటాడు ఈ ప్రభుత్వం మీద దత్తపుత్రుడు మాటకు వస్తే ట్వీట్లు పెడతాం మాటకు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్ మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుతూ నేను అవినీతి అయితే సహించును నేను ప్రశ్నిస్తా నేను ఒక దత్తపుత్రుల్లాగా చంద్రబాబు నాయుడు గారికి పేటెంట్ తీసుకొని మాట్లాడుతున్నా ఆ దత్తపుత్రుని కూడా అడుగుతా ఉన్నా ఏమయ్యా ఇంత పెద్ద 118 కోట్లకు సంబంధించి ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే నువ్వు మద్దతు తెలుపుతున్న బీజేపీ ప్రభుత్వం నువ్వు ఏదైతే మద్దతు తెలియజేస్తున్నా ఈరోజు బీజేపీ ప్రభుత్వం సంబంధించిన ఏజెన్సీ ఈరోజు ఒక నోటీస్ ఇస్తే కనీసం ట్వీట్ కూడా పెట్టుకున్నా సరే షూటింగ్లు చేసుకుంటున్నావు హైదరాబాద్లో ఉన్నావు మంచిదే కానీ కనీసం ఒక ట్వీట్ కూడా పెట్టలేకపోతున్నావు అంటే దీని బట్టి స్పష్టంగా ఏమర్థం అవుతుంది మనకి కూడా ఆ ముడుపుల్లో లావాదేవీలు అందని మనకి కూడా మాకు సంబంధించి కూడా సంబంధించి ఖచ్చితంగా ఎంతో కొంత ముట్టుంటేనే ఈరోజు మెదలకుండా కనీసం ఒక మాట కూడా మాట్లాడకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని రక్షించే ప్రయత్నం ఈరోజు చేసే కార్యక్రమం కాదా అని అడుగుతా ఉన్నా ఈరోజు వాళ్ళే కాదు ప్రతిపక్షానికి సంబంధించిన వామపక్షాలైన సిపిఎం నారాయణ గారు ఎట్టుపోయినారు ప్రతిదానికి చిందులేస్తున్న సిపిఐ రామకృష్ణ గారు ఎట్టుపోయినారు ఇదే కాకుండా ఈరోజు ఇంకోరు కూడా అడుగుతున్న బీజేపీకి వచ్చిన కొత్త అధ్యక్షురాలైన పురంధేశ్వరి గారిని కూడా అడుగుతున్నా అమ్మా ఈరోజు మీరు మాటకు వస్తే ఈ మధ్యకాలంలో ఏం తప్పులు చేశాం ఏం చేశామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజు ఒక ప్రెస్ మీట్లు పెట్టి చిట్టా పెట్టిన మాట్లాడిన మీరు ఈరోజు మీరు మర్దిని కాపాడుకునే ప్రయత్నమా బంధు ప్రీత లేకపోతే ప్రజల పక్షాన అనేది తేల్చుకోవాల్సిన టైం మీకు కూడా ఆసన్నమైంది కనీసం దీని మీద మీరు కూడా ఒక మాట కూడా మీ ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో మీ ప్రభుత్వం ఉన్న మీ ప్రభుత్వం కింద ఉన్న ఏజెన్సీ ద్వారానే ఈరోజు నోటీసులు అందిస్తే వస్తే ఈ రోజుకి కూడా మీరు నోరు మెదపలేదంటే బంధు ప్రీత మరిది ప్రీత ఏందో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి ఖచ్చితంగా దీని మీద కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను